ఇయాల రేపు అప్పులు చేయనోళ్ళు ఎవలున్నారులా? అవసరానికి తీసుకున్నాడు, అట్టే ఇంకా మిత్తితోని కట్టేశుడు. అంతకు ఏలకుంటే మిత్తి కట్టి కాయదం మళ్ళా రాపించుకున్నాడు. ఇంకా బిర్రుగా అయితే పెద్ద మనుషులను పెట్టి ఎంతకు అంత సెటిల్ చేసుకున్నాడు. అట్లా కూడా కుదరదంటే బండ్లు ఇండ్లు భూమి జాగలమ్మి గట్టుడు. ఇసొంటి మస్తుగానే చూసింటారు. మరి గీదేంద్రా నాయన పోలీసులకే క్రైమ్ కథ చిత్రం చూపించిండు లో కాక. అవు మరి మొన్న చచ్చిపోయిండు, నిన్న బతికొచ్చిండు, కార్లు గాలిపోయిండు, కాలర్ ఎగరేసుకొని తిరుగుతుండు, ఇన్సూరెన్స్ పైకం కోసం ఖత్తర్ నాకు పిలాన్ వేసిండు. మళ్ళా ఇతను ఆల్మోస్ట్ 25 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 7.4 crores. పేరు ధర్మనాయక్, హైదరాబాద్ లో గవర్నమెంట్ ఆఫీసర్. ఏహే జీతంతో ఎవడు బతుకుతాడని హల్కగా పైకం సంపాదిస్తానికి అడ్డమైన బెట్టింగ్లు పెడితే లాస్ లాస్ అయిండు, అప్పుల పాలయ్యిండు. అందులోకెళ్ళి బయట పడతానికి ప్లాన్ వేసిండు. నిజామాబాద్ లో సార్లెక్కున్న ఓ మనిషిని పనుందని పట్టుకొచ్చి ఫుల్గా దాపి ఈయన డ్రెస్ తొడిగిండు. హాట్ వెనక కార్ల చంపేసి కాల పెట్టిండు మెదక్ జిల్లా వెంకటాపూర్ దగ్గర. చచ్చిపోయింది నేనే అనుకుంటారు, ఇన్సూరెన్స్ పైకం 7 కోట్లు వస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని మురిసిపోయిండు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్ కూడా మనము నోటీస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క లేకుండా, ఒక డెస్క్ క్లర్క్ లేకుండా, ఒక లేబర్ అతను కాళ్ళ లెక్క కనపడింది. గట్టిగా ఎంక్వైరీ చేస్తే సార్ బతికే ఉండు, ఇంకోల్ని చంపిండని తేలి అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. అప్పులు ఎక్కువైతే ఆస్తులు అమ్ముకోవాలి గాని మంది పానాలు తీసుడు ధర్మమేనా ధర్మనాయక్ గారు? నియంగానే చచ్చిపోతే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి, కానీ ఇంకొకరిని చంపితే మర్డర్ కేసు అవుతుందనే ఈ చిన్న లాజిక్ గంత పెద్ద ఆఫీసరు ఎట్లా మర్చిండో.